ఉన్నటువంటి పరమాత్మ ఒక సాకార రూపాన్ని దేనికి పొందుతాడంటే పరిత్రాణాయ సాధూనాం ఉన్నాడు ఉన్నాడని నమ్మిన వాడు ఒక రూపంతో చూడాలని కోరుకున్ననాడు ఆయన కోసమని ఒక రూపంతో వస్తాడు అది మొదటి ప్రతిజ్ఞ అనుషంగికం వినాశాయ చ దుష్కృతాం దుర్మార్గులైన వారిని శిక్షించడం రెండో పని మొదటి పని అసలు ఆయనని విడిచిపెట్టి ఉండలేక ప్రేమించినటువంటి పరమ భాగవతోత్తములకు దర్శనమివ్వడమే మొట్టమొదటి కారణం నటరాజుకి నట భంగిమవో కీర్తన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో నీమదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో అతని పాదము చందన వెలిగే నీ మనసు ఎక్కడ వేడికి కోరికల చేత తాపాన్ని పొంది చల్లపడలేదో అది చల్లపడేటట్టు చెయ్యగలిగినటువంటి స్వరూపం పరమేశ్వరుడు ఆయన చల్లబడితే నువ్వు చల్లబడతావు అందుకే శివలింగానికి అభిషేకం చెయ్యండి అంటారు అభిషేకం చెయ్యడం కన్నా గొప్పది ఏదో తెలుసా అభిషేకాన్ని ధ్యానం చెయ్యడం అది గొప్పది అందుకే ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే అది ధ్యానం చేసిన వాళ్ళకి కోరిక తీరుతుంది ఎందుకు అభిషేకం చేస్తున్నావు అన్న దాని మీద నీకు ఒక ఆలోచన ఉండాలి చంద్రబింబంలోంచి పడుతున్న అమృతధారలతో తడిసిపోయినటువంటి బ్రహ్మాండము శివలింగ స్వరూపమైతే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ శివలింగము కూడా బ్రహ్మాండమునకంతటికీ గుర్తు అది ఈ చేతిలో పట్టుకున్న పాత్రలోంచి పడుతున్నటువంటి ద్రవముల చేత తడిసిపోతోంది అందుకే పంచామృతములు అంటారు ఉన్నది ఒకటి అమృతం ఐదు అమృతాలు ఉండవు పంచామృతములు అంటే అవి నీకు ఐదు రకములైన అమృతత్వాన్ని ఇస్తాయి అందుకని ఐదు రకములైనటువంటి విశేషమైన విభూతుల్ని కటాక్షిస్తాయి కాబట్టి అంతఃశుద్ధిని కృపచేస్తాయి కాబట్టి అవి పంచామృతములయ్యాయి మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే ఆవు పాలు సమీకృత ఆహారం పసిపిల్లలు పాలు తాగుతారు తల్లి లేని వాళ్ళు పాలు తాగుతారు క్రీడల్లో ఉన్నవాళ్ళు పాలు తాగుతారు వృద్ధులు పాలు తాగుతారు జ్వరం వచ్చిన వాళ్ళు పాలు తాగుతారు పాలు సమీకృత ఆహారము పాలకి పర్యాయ పదం వేదాంతంలో జ్ఞానం ఆ జ్ఞానము దేని వలన కలుగుతుంది ఆ శుద్ధసత్వ బుద్ధి దేని వలన కలుగుతుంది అంటే పరమేశ్వరుడికి చేసినటువంటి ఆవు పాల అభిషేకము చేత కలుగుతుంది ఈశ్వరా ఈ ఆవు పాల అభిషేకాన్ని స్వీకరించి నాకు జ్ఞానమును కృప చెయ్యి అని అడగడానికి ఆవు పాలతో అభిషేకం అలాగే స్వామికి పెరుగుతో తేనెతో పంచదారతో ఆవునీతితో అభిషేకం చేస్తారు ఇవన్నీ చెయ్యడం వెనకాతల ఉన్నటువంటి తర్కం వేరు ఆ శాస్త్రము నీకు తెలిసి ఉండాలి ఎందుకు చేస్తున్నావో తెలియాలి తేనె ఆపాత మధురం ఎక్కడ తేనె పాత్రలోంచి అంచుమించి ఓ చుక్క తీసి నోట్లో వేసుకున్నా తీయగా ఉంటుంది తీయగా ఉండేటటువంటి తేనె ఎటువంటిదో విషయముల యందు ఉండేటటువంటి అనురక్తి అటువంటి అబ్బా ఎన్నాళ్ళు అనుభవిస్తాను ఏముంది అందులో అన్న భావన కలిగేటట్టు చేసి నీ పాదముల యందు అనురక్తి కల్పించు ఇది అడగడం తేనెతో అభిషేకం పంచదార గరుగ్గా ఉంటుంది తీయగా ఉంటుంది ఎవడికి వాడికి ఏదో ఓ కారణం చూపించి నా అంత వాణ్ణి నేనని మురిసిపోతూ ఉంటాడు నా అంత వాణ్ణి నేనని మురిసిపోయే అహంకారం ఎంత తీయగా ఉంటుందో ఎంతటి వాడికి గరుగ్గా ఉంటుంది ఏమిట్రా వీడి అస్తమానం వీడిని వీడి స్తోత్రం చేసుకుంటాడనిపిస్తుంది అని అహంకారము స్థానంలో ఆ అవినయము పోయి వినయము కలిగేటట్టుగా నన్ను కృప చెయ్యమని అడగడానికి పంచదారతో అభిషేకం ఆవు నీతితో అభిషేకం చేస్తారు ఆవు నీతితో అభిషేకం చేస్తే బాహ్యమునందు శరీరమునకు ఆరోగ్యం కలుగుతుంది అందుకే ఆ ఆవు నెయ్యి హోమ ప్రక్రియ ఎందు ఉపయోగిస్తారు ఆవు నెయ్యి పంచగవ్య ప్రాసనమునందు కూడా ఉపయోగిస్తారు అది పాపాలని దహించగలిగినటువంటిదై ఉంటుంది కాబట్టి ఆ పంచామృతాభిషేకము చేయడం ఎందుకు అంటే ఆంతరమునందు అటువంటి విభూతులు పొందడానికి అవి పొంది
ఆ శివలింగం ఎంత చల్లబడితే మన కోరికలు అంత తీరుతాయి. మన ఒక్క కోరిక కాదు, ఏ ఊళ్ళో శివలింగం చల్లబడిందో ఆ ఊరంతా చల్లగా ఉంటుంది. యథార్థానికి బ్రహ్మాండం అంతా చల్లగా ఉంటుంది. అందరి కోరికలు తీరుతాయి, అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని అభిషేకం. అధ్యవోచదధి భక్త ప్రథమో దైవ్యాభిషక్
अहिगुश्च सर्वाञ्जम्भयन् सर्वाश्च यातु धान्यः असंयस्ताम्रो अरुण उत बभ्रुः सुमङ्गलः ये चेमागुम् रुद्रा अभितो दिक्षुः श्रिता सहस्रशो वैशागुम् हेण धीमहे असंयोभसर्पदिनीलग्रीभो विलोहितः उदैनम् गोपा अदृशन् अदृशन्मदहार्यः उदैनम् विश्वाभूतानि सदृष्टो मृडयादिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीढुषे अधो ये अस्य सत्त्वानो हन्तेभ्यो करन् नमः प्रमञ्जधन्वनस्त्वमुभयोरात्मियोर्जाम् याश्च देहस्त इषवः पराता भगवो बपा अवदत्यधनुस्वम् सहस्राक्षसि ते शुधे निशील्यशील्यानाम् मुखा शिवो नः सुमना भव विज्यन्धनः कपद्दिनो विशल्यो बाणवागुम् पुता अनेशन्धस्येषव आभुरस्य निषङ्गधिः या ते हे धर्मेढुष्कमहस्ते बभूवते धनुः तयास्मानुविश्वतस्त्वमयक्ष्मया परिभुजा नमस्ते अस्त्वायुधायानादताय धृष्णवे उभाभ्यामुदते नमो बाहुभ्याम् दवधन्वने परिते धन्वनो हेतिरस्मान्मृणग्भिश्वतः अधो ययुधिस्तभारे अस्मन्निधेहितम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिवाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यवाहवे सेनान्ये दिशाम् च पतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनाम् पतये नमो नमः सस्मिञ्जराय त्विषीमते पथीनाम् पतये नमो नमो बभ्रुशाय विव्याधिनेन्नानाम् पतये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानाम् पतये नमो नमो भवस्येत्यैकताम् पतये नमो नमो रुद्राय तताविने क्षेत्राणाम् पतये नमो नमः सूताय हन्त्याय वनानाम् पतये नमो नमो रोहिताय पतये वृक्षाणाम् पतये नमो नमः कैलासवास गौरी प्रियनादुडा मुल्लोक पूज्य स्वामिनी राजनम् मुक्कण्टि देवशिवुडनी राजनम् ಸ್ವರ ನೀರಾಜನಂ ಓ ವ್ಯಾಘ್ರಚರ್ಮ